ఐపీఎల్ 2022 సీజన్ ప్లేయర్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ఫ్రాంచైజీలు ఆందోళన నెలకొన్నది. ఏ ఆటగాళ్ళను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం మరో ఎత్తుగా మారింది. పాపులర్ ఆటగాళ్లు భారీ ధర కావాలని డిమాండ్ చేయడం లేదా జట్టుతో కొనసాగడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2021 సీజన్ లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ జట్టు ఇప్పుడు ఎవరిని రిటైన్ చేసుకోవాలో తెలుసుకోలేకపోతున్నది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రిటైన్ చేసుకోవడం ఖాయమైపోగా ఇప్పటికే కేన్ తో చర్చలు సానుకూలంగా ముగిశాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్లలో కీలక ప్లేయర్ గా మారిన రషీద్ ఖాన్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా మారిపోయాడు. అతడికి చెల్లించిన ధరకు న్యాయం చేసేలా రషీద్ ప్రదర్శన కూడా ఉంది. దీంతో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ నిర్ణయించింది. ఈ మేరకు రషీద్ ఖాన్ ను టీమ్ మేనేజ్మెంట్ సంప్రదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 9 కోట్ల జీతం ఇస్తుండగా రిటైన్ చేసుకుని 12 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ విషయం రషీద్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. తనకు 12 కోట్లు సరిపోవని రషీద్ ఖాన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. లేకపోతే తనను విడుదల చేయాలని, వేలంలో ఇంకా భారీ ధర పలుకుతానని అతడు తేల్చి చెప్పాడట. వాస్తవానికి 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి 16 కోట్లు, ఆ తర్వాత 2వ ఆటగాడికి 12 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేన్ విలియమ్సన్ ను మొదటి ఆటగాడిగా 16 కోట్లు చెల్లించిన తర్వాత రషీద్ ఖాన్ కు 12 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే రషీద్ మాత్రం తనను మొదటి ఆటగాడికి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2వ ఆటగాడికి తీసుకుంటే మాత్రం జట్లో ఉండాలని అతను పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, సన్ రైజర్స్ జట్టు రిటైన్ చేసుకునే మొదటి ఆటగాడు ఎవరనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.